ఫ్రెండ్స్ ఈరోజు మీకు స్పోకెన్ ఇంగ్లీష్లో చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ చెప్తున్నాను ఫ్రెండ్స్. అదేంటంటే మెయిన్గా స్పోకెన్ ఇంగ్లీష్లో ఈ చిన్న వర్డ్స్ తెలియకపోవడం వల్ల కూడా మన ఇంగ్లీష్లో తలబడుతూ ఉంటాం, ఇంగ్లీష్ మాట్లాడకపోవడానికి కారణం కూడా ఇది ఒకటి ఫ్రెండ్స్. ఎందుకని చెప్తున్నానంటే ఇంగ్లీష్లో మెయిన్గా తెలుసుకోవాల్సింది ఈ చిన్న చిన్న పదాలు రాకపోవడం వలన కొన్ని మైనస్లు అవుతాయి ఫ్రెండ్స్. మీరు ఇంగ్లీష్ బాగా మాట్లాడాలి అని అనుకున్నప్పుడు మీరు ఎదుటి వాళ్ళకి రిప్లై ఇవ్వడానికి ఈ పదాలు తెలియకపోవడం కూడా ఇబ్బంది పడతారు, ముఖ్య పాత్ర పోషిస్తాయి ఫ్రెండ్స్. ఇవి చాలా చిన్న పదాలు, ఇంగ్లీష్లో చాలా ఈజీగా వచ్చే పదాలు, మనం రెగ్యులర్గా అనేవి. కాకపోతే ఏంటంటే వాటి మీద కొన్ని కొన్నిసార్లు ఆ ప్రొనౌన్సియేషన్లో మనకి క్లారిటీ అనేది ఉండదు. వీటిని ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ప్రొనౌన్స్ అండ్ యాడ్జెక్టివ్లో చూసుకుంటే ఐ నేను, మై నా యొక్క, మీ నన్ను నాకు, యు మేము మనము, అవర్ మన మన యొక్క, మా యొక్క, అజ్ మనకు మాకు మనల్ని మమ్మల్ని, యు నీవు మీరు, యువర్ నీ యొక్క, మీ యొక్క, దే వారు అవి, దేర్ వారి యొక్క, దెమ్ వారికి వారిని, షీ ఆమె, హర్ ఆమెను ఆమెకు ఆమె యొక్క, హీ అతడు వాడు, హిస్ అతని యొక్క, వాని యొక్క, హిమ్ అతన్ని అతనికి, వాణిని వానికి, ఇట్ ఇది, ఇట్స్ దీని యొక్క, దిస్ ఇది, ఈ దట్ అది, ఆ దీస్ ఇవి, ఈ దోస్ అవి, ఆ ఫర్ కొరకు, కోసం, ఫ్రమ్ నుండి, సిన్స్ నుండి, టు కోకి, ఆఫ్ యొక్క, అబౌట్ గురించి, విత్ తో ఎట్ వద్ద దగ్గర, బై వలన ద్వారా, త్రూ వలన ద్వారా, నియర్ దగ్గర వద్ద సమీపంలో, ఇన్ లోపల, ఆన్ మీద పైన, అండర్ క్రింద, బిలో లోపల దిగువ, అబౌ పైన, బాటమ్ అడుగున, ఇఫ్ అయితే, బట్ కానీ, ఆర్ కానీ లేదా, సో అలా కనుక కాబట్టి, హెన్స్ కనుక కాబట్టి, అండ్ మరియు, బికాస్ ఎందుకంటే ఎందుకనగా, డ్యూ టు ఆ కారణంగా, ఆల్దో అయినప్పటికీ, వాట్ ఏమిటి, వై ఎందుకు, వెన్ ఎప్పుడు, వేర్ ఎక్కడ, విచ్ ఏది, హౌ ఎలా, హౌ మెనీ ఎన్ని, ఎంతమంది, హౌ మచ్ ఎంత, ఊ ఎవరు, ఊజ్ ఎవరి యొక్క, ఊమ్ ఎవరిని ఎవరికి.